ప్రస్తుతం షాపింగ్ మాల్స్కు డిమాండ్ మామూలుగా లేదు. ఇక అందుకు తగ్గట్టుగానే దేశంలో పలు ప్రాంతాల్లోని మాల్స్ సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది. పైగా ప్రజలు కూడా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వస్తువుల వరకు ప్రతిదీ డీమార్ట్స్, బిగ్ బజార్ వంటి షాపింగ్ మాల్స్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడంతా మాల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దేశంలో ఎన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నా సరే లూలూ మాల్కు ఉన్న డిమాండే వేరు. ఇప్పటికే ఈ లూలూ మాల్ దేశంలోని పలు నగరాల్లో లాంచ్ చేశారు. అలాగే గతేడాది చివరిలో హైదరాబాద్ నగరంలో కూడా ఈ లూలూ మాల్ను ప్రారంభించిన విషయం తెలిసింది. హైదరాబాద్లోని జేఎన్టీయు ప్రాంతంలో ఈ మాల్ను ఏర్పాటు చేశారు. ఇక దీని విలువ సుమారు 300 కోట్లుగా ఉంటుంది. ఈ మాల్లోకి వెళ్ళిన కస్టమర్లు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవాన్ని పొందుతున్నారని చెప్పవచ్చు. పైగా ఈ షాపింగ్ మాల్ 2000 మంది వరకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. అయితే ఇలాంటివి ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, కోయంబత్తూర్, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్తో కలిపి 6 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లూలూ గ్రూప్ సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. మరి లూలూ మాల్ చేసిన ప్రకటన ఏమిటో ఇప్పుడు చూద్దాం. లూలూ గ్రూప్ సంస్థ 4000 కోట్ల వ్యయంతో దేశంలో అతి పెద్ద షాపింగ్ మాల్ను నిర్మించనున్నట్లు గతేడాది ప్రకటన చేసింది. అయితే ఆ విషయంపై ఇప్పుడు లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ అలీ స్పందించారు. అలానే లూలూ మాల్ ఏర్పాటుపై పలు కీలక అంశాలను అలీ పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మాల్ను గుజరాత్, అహ్మదాబాద్లో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ ఏడాది చివరిలో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇక ఈ మాల్ ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం నుంచి, అలానే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈ మాల్ ప్రారంభమైతే 3000 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యూసుఫ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే అహ్మదాబాద్లో ప్రారంభించబోతున్న ఈ మాల్ సుమారు 350,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. దీంతోపాటు చెన్నైలో కూడా మరొక అతిపెద్ద మాల్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే లూలూ మాల్ గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది హైదరాబాద్లో లూలూ మాల్ ప్రారంభించిన సమయంలో కస్టమర్లు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. మాల్లోని వస్తువులు ఇష్టానుసారంగా తినేస్తూ రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏది ఏమైనప్పటికీ లూలూ మాల్ భారత్లో తన మాల్స్ సంఖ్యను క్రమేణా పెంచుతోంది. మరి అహ్మదాబాద్లో భారీ బడ్జెట్ వ్యయంతో అతిపెద్ద లూలూ షాపింగ్ మాల్ను ప్రారంభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.